जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु यूट्यूब चैनल की स्वागत। यह मनम कर्नूल जिल्लालो ग्राम रावटम जरिगिंदी। इदेमिटंडी ई ऊर पक्कदे किशोर नगर अवतल उंदी कदा मुजाबनगर एंटदी मुजाबनगर मुजाबनगर रावटम जरिगिंदी। कृतंलो ओक 3 नेलल कृतं इक्कड ओक इल्लु चूसामु అయితే అది వాళ్ళది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే మా ఇంకొకళ్ళది ఉందండి, వాళ్ళు ఇల్లు కట్టి ఆగిపోయింది సంవత్సరం నుంచి, దాన్ని కూడా చూడాలి అని చెప్పి పిలిపించారు. అయితే అది ఇల్లు మొదలుపెట్టారు సంవత్సరం క్రితం. ప్లాన్ ఎవరు ఇచ్చారంటే అది సెంటరింగ్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు వాళ్ళు. అంటే మనకు రాడ్ వర్క్ చేసేవాళ్ళే వాళ్ళే ప్లాన్ వేసేసి మొదలుపెట్టారు. కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం కానీ సడన్గా ఇల్లు ఈ స్టేజ్కి వచ్చాక ఆగింది. అయితే ఇది జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న గృహం అది, అర్థమైందా? వాళ్ళు నివసిస్తున్న గృహం అది. దాని ముందు భాగంలో ఇక్కడ ఒక షెడ్ ఉంది, ఈశాన్యంలో ఒక షెడ్ ఉంటుంది. దీన్ని బయట నుంచి మనం చూస్తే ఇక్కడ ఒక డాబా కడుతున్నారు. కట్టేటప్పుడే ఆగడానికి గల కారణాలు ఏందని మనం చూస్తే ఇది రెండు పోర్షన్ల ఇల్లులాగా కడుతున్నారు. వాళ్ళు నివసించేదేమో వాయువ్యం గదిలో ఉంటున్నారు, బయట ఒక రేకుల షెడ్ వేసుకొని. ఇదేమో ఒక పెద్ద డాబా కట్టారు, సుమారుగా 30x27 ఇంటి కొలతతో ఉంది. ఈ రెండింటిని కూడాను డామినేట్ చేస్తూ ఏమైందంటే ఇక్కడ ఈ ఇల్లు ఉంది. ఇది ఇట్లాగనే ఉంచారు, ఇది ఇట్లానే ఉంచేసి ఇది నిర్మాణం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత దీనికి ఇది ఈశాన్యంలో మొత్తం బరువై కూర్చుంది. ఆల్రెడీ కొంత నిర్జీవమైనటువంటి గృహ నిర్మాణంగా ఏర్పాటైంది. అంటే నిర్జీవమైనటువంటి గృహ నిర్మాణాలు మన స్థల సముదాయాల్లో ఉంచి వాటిని అట్లాగే ఉంచి ఇల్లు కడితే కనుక కొత్త ఇల్లు అనేది తొందరగా ముందు కదలబో తద్వారా ఇబ్బందులు అవుతుంటాయి. ఇల్లు ఏమిటో తెలియదండి, ఆగిపోతూ ఉంది, ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం, గుమ్మాలు పెట్టాక ఆగిందని కొంతమంది, కొంతమంది స్లాబ్లు వేసాక ఆగిందని, రకరకాల స్టేజెస్లో అవుతుంది. కొంతమంది అయితే పిల్లర్ వేసాక ఆగిపోతూ ఉంటాయి ఇల్లు, అర్థమవుతుందా? సో అట్లా లేకుండా ఉన్నట్టే ఫస్ట్ పరిష్కారం ఏంటంటే మనం ఇది తీసేయాలి. ఇది తీసేస్తే ఈ ఇంటి మొత్తానికి బలం అవుతుంది. సరే, ఇంకా ఈ ఇంట్లో చాలా లోపాలు ఉన్నాయి చూసారు కదా. ఉత్తరం గోడలో ఒక్క కిటికీ కూడా పెట్టలేదు, గమనించారా? పైనుంచి కింద వరకు ఒక్క కిటికీ కూడా లేదు. ఉందా? మొత్తం మూతేసేసాం, ఈశాన్యం నుంచి వాయు వరకు మొత్తం మూతేసేసి క్లోజ్ చేసాం. ఇది అందులో డిగ్రీస్ కూడా 24 డిగ్రీస్ టిల్ట్ అయింది. అంటే ఉత్తరం ఇక్కడి నుంచి ఆ మూలకి వెళ్ళిపోయింది, ఉత్తరం అంతా టిల్ట్ అవుతున్నది. కాబట్టి ఈ డిగ్రీస్ ప్రకారంగా దీనికి మళ్ళీ నేను ప్లాన్ వేసి నీట్గా డ్రాయింగ్ అది వేసిస్తా అని చెప్పాను. అర్జెంటుగా ముందు ఇది రేపే ఓపెన్ చేసి తీయాలి. తీసిన తర్వాత ఫోటో పెట్టమన్నాను. ఇది రెడీ చేసిన తర్వాత నేను వీళ్ళకి ప్లాన్ వేసి ఇస్తాను. ఆ ప్లాన్ ప్రకారంగా మళ్ళీ దీన్ని మంచి నిర్మాణం లాగా మళ్ళీ దీని రూపురేఖలు మొత్తం కొలత ఉన్న పిల్లర్ల ప్రకారంగా మొత్తం మాడిఫికేషన్ చేస్తాము. పిల్లర్ కొలత బాగానే ఉంది, దాని ప్రకారంగా మళ్ళీ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.